మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. ఈ మధ్య కొంత కాలంగా ఉదయం లేవగానే నా దవడ తెరుచుకొని మళ్ళీ మూసుకోదు. ఇలా ఎందుకు జరుగుతుంది? నా జాలో ఏదైనా సమస్య ఉందా లేక ఇదేమైనా ఆర్థోపెడిక్ సమస్యనా? నేను ఎవర్ని సంప్రదించాలి, తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నోరు తెరుచుకోవటంలో మూసుకోవటంలో ఇబ్బంది ఉంది అంటే మనకి జా జాయింట్ అంటాం, అది టెంపరో మాండిబులర్ జాయింట్ ఉంటుంది. దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తే మాత్రమే ఈ నోరు తెరుచుకోవటం మూసుకోవటంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే బాడీలో ఉన్న మిగిలిన బోన్స్ అండ్ జాయింట్స్ అన్నీ ఆర్థోపెడిక్ సర్జన్స్ ట్రీట్ చేస్తారు, కానీ ఈ జా జాయింట్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ మాత్రమే ట్రీట్ చేస్తారు. సో మీకు ఆ ప్రాబ్లం ఉంటే మీరు ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్ని కన్సల్ట్ చేసి జా హెల్త్ని ఒకసారి ఆ జాయింట్ హెల్త్ని ఇవాల్యుయేట్ చేయించుకోండి. అయితే మిగిలిన బాడీలో ఉన్న జాయింట్స్ లాగే జా జాయింట్ కూడా అరుగుదలకు గురవుతుంది, ఆర్థరైటిస్ వస్తాయి. జాయింట్ మధ్యలో ఒక కార్టిలేజ్ ఉంటుంది, డిస్క్ అంటాము, ఆ డిస్క్ డిస్ప్లేస్మెంట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగినప్పుడు మాత్రమే నోరు తెరుచుకోవటంలో మూసుకోవటంలో ఇబ్బంది రావటం, చెవు దగ్గర నోరు తెరిచేటప్పుడు టక్ టక్ మన సౌండ్స్ రావటం, చాలా ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీ ప్రాబ్లమ్కి మీరు ఒక్కసారి ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్ని కన్సల్ట్ చేసి ఆ జా జాయింట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆర్థరైటిసా, డిస్క్ డిస్ప్లేస్మెంటా, లేకపోతే ఏమైనా ట్యూమర్స్ లాగా గ్రోత్ లాగా ఏమైనా పెరుగుతుందా, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయించుకుంటే తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.